ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి పేరెంట్ మస్ట్ ఎన్షూర్గా చూడాల్సింది ఎందుకంటే మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం నా లైఫ్లో జరిగిన ఒక సంఘటన ఎంత భయంకరంగా ఉందో నాకే భయమేసే విధంగా జరిగింది సొసైటీని చూసి లేకుంటే పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని నాకే భయమేసి ఈ వీడియో చేస్తున్నాను కరెక్ట్గా 2 మంత్స్ బ్యాక్ నాకు కాల్ వచ్చింది ఒక నేను జిల్లా పేరు ఇది కూడా చెప్పకూడదు ఒక ప్లేస్ నుంచి కాల్ వచ్చి సార్ మేము ఒక అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం మాది స్కూల్స్ కమ్యూనిటీ మొత్తం ఆ స్కూల్స్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ మీరు 8th, 9th, 10th క్లాస్ పిల్లలకు క్లాస్ తీసుకోవాలన్నారు ఎంతమంది ఉంటారండి రఫ్లీ ఒక 100 మెంబర్స్ ఉంటారు సార్ మీరు వచ్చి క్లాస్ తీసుకోవాలన్నారు నేను మామూలుగా ఒక స్కూల్ వాళ్ళే నాకు తెలిసి 8th, 9th, 10th వాళ్ళ 100 మెంబర్స్ ఉంటారు అసోసియేషన్ కండక్ట్ చేస్తున్నారంటే మేబీ ఆ జిల్లాలో ఎవరన్నా టాపర్స్ ఉంటే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా కండక్ట్ చేస్తున్నారని చెప్పి నేను అనుకొని నేను నార్మల్గా అడిగితే లేదు సార్ మీరు ఇక్కడికి రండి మేము చెప్తామన్నారు కానీ మీరు కొన్ని బిహేవియరల్ కేసెస్ కూడా హ్యాండిల్ చేస్తారన్న హ్యాండిల్ చేస్తాను సార్ ప్రాబ్లం లేదని నేరుగా ఆ రోజు అక్కడికి వెళ్ళాను వెళ్ళి నేను ఉదయాన్నే 6 o'clock దిగాను 7 o'clock రెడీ అయిపోయిన తర్వాత సార్ మీరు రెడీగా ఉండండి మా అసోసియేషన్ మెంబర్స్ వచ్చి మీతో మాట్లాడతాను నేరుగా ఓకేనా 7 o'clockకి ఒక 4 అసోసియేషన్ మెంబర్స్ వచ్చి కూర్చొని ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అందరు కూర్చొని సార్ మేము ఒక ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నాం సార్ ఏంటి అంటే ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఈ ముగ్గురు క్లాసెస్ యొక్క 90+ స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు దాదాపుగా జిల్లా మొత్తంలో మా స్కూల్స్ అసోసియేషన్లో ఉండే 90 మెంబర్ స్టూడెంట్స్ వీళ్ళని మీరు అడ్రస్ చేయాలి సార్ సార్ ఎందుకు పర్టికులర్గా అంతమంది స్టూడెంట్స్లో ఈ 90 మెంబర్స్ ఎందుకు స్పెషల్గా తీశారని అడిగితే అదే సార్ మా ప్రాబ్లం ఇప్పుడు అది మీకు చెప్తాను ఈ 90 మెంబర్స్ గాంజా స్మోకింగ్ ఆల్కహాల్ ఈ 3 చేస్తున్నారు సార్ అందులో మెజారిటీ ఆఫ్ ద కేసెస్ గాంజాకి అడిక్ట్ అయ్యి ఉన్నారన్నారు నాకు ఒక్కసారిగా షాక్ నాకు తెలిసి సిటీస్లోనే పెద్దవాళ్ళు ఈ రాంగ్ సబ్స్టెన్స్ అబ్యూస్లోకి వెళ్తున్నారంటే నాకు అది తెలుసు కానీ ఒక మారుమూల టౌన్లో అందులో దాదాపుగా 8th, 9th, 10th క్లాస్ పిల్లలు ఒక 90 మంది గాంజాలకు ఎఫెక్ట్ అయ్యారు గాంజాలు తీసుకుంటున్నారంటే నిజంగా నాకు అది షాక్ అది ఒక్కసారి ఆలోచించండి ఈ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు వీళ్ళెవ్వరికీ అసలు ఆలోచనలు కూడా లేదు బయట కొంతమంది ఇడియట్స్ వాళ్ళు సేల్ చేసే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ సేల్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారంటే ఎక్స్క్లూజివ్గా పిల్లల్ని ఆ పిల్లల్లో కూడా టీనేజర్స్ లేదా కాలేజ్ అంటే మామూలుగా స్కూల్ అయిపోయి అప్పుడు ఇంటర్ కాలేజ్ వీళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని ఎలా అయినా ఎందుకంటే పెద్దవాళ్ళని చేస్తే దెబ్బకు వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయించారు లేకపోతే వాళ్ళు కేసు పెడతారు కానీ వీళ్ళు ఎప్పుడైతే పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎర్రగా వాడుకొని వీళ్ళు కేవలం డబ్బుల పరంగా వాళ్ళు తీసుకుంటూ ఉంటే జస్ట్ ఇమాజిన్ 8th క్లాస్ పిల్లడు అప్పుడే వాళ్ళలో ఎమోషన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాడీ గ్రోత్ అన్నీ జరుగుతున్నప్పుడు ఇటువంటి సబ్స్టెన్స్ వచ్చి ఎఫెక్ట్ చేస్తే వాడు ఇంకా కాన్సన్ట్రేషన్ ఏం చేస్తాడు లేకుంటే నార్మల్గా వాడు చదువు పరంగా కానీ కెరీర్ పరంగా ఎలా ఫోకస్ చేస్తారు మీకు తెలుసో లేదో ఇది సిటీస్లోకే కాదంటే ఇప్పుడు నాకు తెలిసి చాలా వరకు రూరల్ ప్లేసెస్లో కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యింది నేను ఇది ఊరికే స్టేట్మెంట్ చెప్పట్లేదండి దాంతోపాటు స్మోకింగ్ ఆల్కహాల్ కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తాగేసి కాలేజ్కి వస్తున్నారంటే ఎంత వర్స్ థింగ్ అండి తాగేసి కాలేజ్కి రావడం బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఇంకేం చేయాలి వాళ్ళు సార్ ఇప్పుడు పేరెంట్స్గా మేమేం చేయాలి ఫస్ట్ అసలు మై సిన్సియర్ రిక్వెస్ట్ 6th క్లాస్ దాకా పిల్లల్ని స్కూల్లో టైంకి డ్రాప్ చేసి 6th క్లాస్ దాకా ప్రతి ఒక్క విషయం టీచర్స్తో వెళ్ళి మాట్లాడి 6th క్లాస్ దాకా పిల్లలు ఏం చేస్తున్నారని చెప్పి అన్నీ తెలుసుకునే పేరెంట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ 6th క్లాస్ దాకా ఎలా అయినా ఎవరైనా చదవగలుగుతారండి ఎవరైనా కేర్ తీసుకోగలుగుతారు కానీ యాక్చువల్ కేర్ తీసుకోవాల్సింది టీనేజర్స్ టైం నుంచి వాళ్ళు అడాల్సెన్స్లోకి వచ్చే టైంలో అసలు కేర్ ఉండాల్సింది అప్పుడు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ టైంలో వదిలేస్తున్నాం ఫస్ట్ ఈరోజు నేను ఫ్యూ టిప్స్ చెప్తాను దయచేసి పేరెంట్స్ అందరూ ఇటువంటి సబ్స్టెన్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా మీరు వాడు చదవకపోతే దేశానికి వచ్చే నష్టమే లేదు నాకు తెలియదు కానీ వాడు ఖచ్చితంగా జీవితంలో ఎక్కడైనా బాగుపడతారు కానీ ఇటువంటి విషయాలను అలవాటు చేసుకుంటే వాడికి అది రైటో రాంగో తెలియకముందే రాంగ్ థింగ్లోకి వెళ్ళాడంటే వాడి లైఫ్ అంతా నష్టం అయిపోతుంది ఈరోజు చాలామంది మొన్న మీకు తెలుసో లేదు కనిగిరి అని చెప్పి ఒక ప్లేస్లో వెళ్ళి నేను ప్రోగ్రామ్ చేస్తున్నా కనిగిరిలో ప్రోగ్రామ్ చేస్తుంటే జెడ్పేచ స్కూల్ స్పందన ఐదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తే అక్కడికి వెళ్ళాను గర్ల్స్ స్కూల్కి వెళ్ళి కూర్చోగానే మ్యామ్ ఒకరు కూర్చున్నారు హెడ్ మిస్ట్రెస్ అవి ఆవిడ కూర్చొని ఉన్నారు నేను ఆవిడతో మాట్లాడుతుంటే 5 నిమిషాల తర్వాత ఒక పేరెంట్ పాప పేరెంట్ అంటే మదర్ ఫాదర్ కాదు మదర్ తీసుకొని వచ్చి ఒక 6th క్లాస్ కిడ్ని తీసుకొని వచ్చి నిల్చోబెట్టి నిల్చోబెట్టి నేరుగా మేడం మా అమ్మ ఇక్కడే 6th క్లాస్ అవుతుంది వీళ్ళ నాన్న వస్తే మాత్రం బయటికి పంపించొద్దని అదేంటమ్మా
వీళ్ళు నాన్న వస్తే బయట మేడం ప్లీజ్ మేడం, వీళ్ళు నాన్న కనుక వస్తే మాత్రం ఈ పాప ఇక్కడ చదువుతుందని అసలు ఇప్పటిదాకా నేను తెలియకుండా జాగ్రత్త తీసుకుని వచ్చాను. కానీ నిన్న నేను పాపను చూద్దామని వస్తూ ఉంటే మా ఆయన నన్ను ఫాలో అయ్యి వచ్చి మరి ఈ పాప ఎక్కడుందో, నాకు ముగ్గురు పిల్లలు, ఒక పాప పెద్ద పాప వేరే ఊర్లో చదివిస్తున్నాను, సెకండ్ పాప ఇక్కడ చదివిస్తున్నాను, మూడో అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు, ఈ ఇద్దరు పిల్లలు ఎక్కడ చదువుతున్నారో మా ఆయనకి తెలియకుండా నేను జాగ్రత్త పడుతున్నాను, నిన్న మా ఆయన చూశాడు, దయచేసి మా ఆయన వస్తే మాత్రం పిల్ల పాపని ఎట్టి పరిస్థితులు ఆయనకి ఇచ్చి పంపించకండి, నేను వస్తేనే మా పాపని బయటికి పంపించండి అని చెప్పి వెళ్ళింది. నాకు అర్థం కాల, తండ్రి వస్తే పంపించదండి, సర్లే ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ లేకుండా గొడవలు ఉన్నాయనుకుంటూ ఉంటే ఆ మేడం అక్కడ కూర్చుని ఆవిడ చెప్పారు, సార్ మీకు తెలుసా ఎందుకు ఆవిడ అలా చెప్పిందని అడిగింది. లేదు మేడం నేను అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను, సొంత తండ్రి వస్తే పంపించొద్దని తల్లి ఎందుకు చెప్తుంది, మేబీ గొడవల వల్ల అలా ఏమన్నా ఇష్యూస్ అనుకుంటే. లేదు సార్, అంతకంటే భయంకరమైంది రీసెంట్గా ఒకటి జరిగింది మా స్కూల్లో, నేను అందులో మా స్కూల్ పాపకి అది జరిగింది. ఏంటి మేడం అంటే కరెక్ట్గా ఫ్యూ డేస్ బ్యాక్ సాయంత్రం 4 గంటలకు మా స్కూల్ వదిలేస్తాం సార్, సాయంత్రం 4 గంటలకు స్కూల్ వదిలేస్తే మా దాంట్లో 7th క్లాస్ చదివే అమ్మాయి వాళ్ళ నాన్న బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. బయట వెయిట్ చేస్తూ ఉంటే స్కూల్ వదలంగానే ఆ పాప వాళ్ళ నాన్నను చూసి ఓకే నాన్న అని చెప్పి నేరుగా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అంటే హస్బెండ్కి వైఫ్కి అంటే అమ్మ నాన్న గొడవై, అమ్మ 3 నెలల నుంచి పుట్టింట్లో ఉంది, పిల్లలు కూడా ఆవిడతో పాటే ఉంటున్నారు, 3 పిల్లలు, ఈ పాప 2వ పాప, పిల్లలందరూ ఆవిడతో పాటే ఉంటున్నారు. ఈయన ఏం చేస్తున్నాడంటే రోజు తాగి డబ్బులంతా వేస్ట్ చేస్తూ అలా చేస్తున్నాడని చెప్పి వచ్చేసింది. ఈ పాపను రోజు ఎవరు డ్రాప్ చేస్తున్నారంటే వాళ్ళ మేనమామ అంటే అమ్మ వాళ్ళ తమ్ముడు డ్రాప్ చేస్తున్నారు. ఆ రోజు ఆయన వచ్చే టైంకి ఈ ఆయన ఎదురొస్తూ ఉన్నాడు, ఈ పాపని ఈయన తీసుకెళ్తూ ఉన్నాడు. వెంటనే ఈ మేనమామ బండి ఆపి వాళ్ళ చెల్లికి ఫోన్ చేశాడు, ఇలా మీ భర్త వచ్చి తీసుకెళ్తున్నాడు పాపను అంటే. వాళ్ళ వైఫ్ కూడా ఏమైందంటే సర్లే చాలా రోజులు అయింది చూసిన చూడాలనుకున్నాడేమో, సరే తీసుకెళ్ళి నేను చెప్పి కామ్ అయిపోతే వీళ్ళ మేనమామ వెనక్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఈ ప్రిన్సిపల్ మ్యామ్ స్కూల్కి వచ్చే టైంకి ఇన్స్పెక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మ్యామ్ పలానా ఏరియాలో మీ పిల్లల యొక్క పుస్తకాలు రోడ్డు మీద పడి అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, మీరు రండి అని చెప్పి ఫోన్ చేశారు. ఈవిడికి వెంటనే షాక్, నేరుగా వెళ్తే ఎవరైతే తండ్రి తీసుకెళ్లాడో ఆ తండ్రి నేరుగా వాళ్ళ ఊరికి ఇంకో 3 కిలోమీటర్ల ముందు ఆటో ఆపి తీసుకెళ్ళి ఎంత దారుణంగా చంపాడంటే మొహం అసలు రూపురేఖలు లేవు, ఈ కన్ను గుడ్డు కూడా ఇక్కడికి వచ్చి పడింది, అంత భయంకరంగా చంపాడు. తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత, నా టార్గెట్ ప్రతి నెల ఒక్కొక్క అమ్మాయిని చంపాలి, నాకు 3 బిడ్డలు, ఒక అమ్మాయిని చంపాను, మిగతా 2 కూడా నేను చంపేయాలి, అదే నా టార్గెట్ అని చెప్పాడు. అప్పుడు చెప్పేటప్పుడు కూడా భయంకరమైన తాగుల్లో ఉన్నాడు. అసలు ఇంకా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి కారణం ఒకనొక వ్యసనం, తాగుడు. అంత 45 ఏళ్ల వయసుండే ఆ ఇడియట్ కూడా తాగితే మనిషి అనే జ్ఞానం పోతున్నప్పుడు ఒక 8 ఏళ్ల పిల్లాడికి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఆ టైంలో వాడికి డ్రగ్స్ లేకుంటే స్మోకింగ్ ఆల్కహాల్ కనుక ఎవరో ఎదవలు అలవాటు చేస్తే దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా? నిజంగా చెప్తున్నాను, నేను ఇక్కడ భయపెట్టాలని కాదండి, జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చిందని మాత్రం చెప్తున్నాను. అదేదో ట్రెడిషన్ లాగా తాకపోతే మీరు దేనికి పనికిరారా, తాగడం మన వంశాచారం, ఇలాంటి డైలాగులన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ఒక వయసు వచ్చేంత వరకు కనీసం మినిమం సెన్స్తో ఉండేంత వరకు వాళ్ళకి ఇటువంటి అలవాట్లు రాకుండా చూసుకునే విధంగా మీకు కొన్ని జాగ్రత్తలు చెప్తాను. పేరెంట్స్ అందరికీ దయచేసి జాగ్రత్త వినండి. 1st, వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో తెలుసా? నేను ఆ 90 మంది విద్యార్థులతో మాట్లాడుతుంటే వీళ్ళ దగ్గర ఒక్కరి దగ్గర పాకెట్ మనీ లేవు, కానీ ఇంట్లో దొంగతనాలు చేయడం, ఇంట్లో ఏదైనా వస్తువులు తెలియకుండా తీసుకొని వచ్చి దాన్ని తాకట్టు పెట్టడం, ఇంట్లో అప్పుడప్పుడు పాకెట్ మనీ టార్చర్ పెడుతూ తీసుకొని వచ్చి వీళ్ళు చేసే పనిది. 1st, మనీ పరంగా కానీ మీ పిల్లలు అప్పటిదాకా లేకుండా ఈ మధ్య ఎక్కువ ఖర్చులు పెడుతూ ఇంట్లో డబ్బులు దొంగతనాలు అవ్వడం కానీ ఇంట్లో ఏదైనా వస్తువులు మిస్ అవుతున్నాయంటే మాత్రం దయచేసి ఒక్కసారి జాగ్రత్త పడండి. 1st పాయింట్. 2nd, వాళ్ళ బిహేవియర్లో మీకు ఈజీగా మార్పు కనపడుతుంది. అస్తమానం చికాకు పడుతూ అసలు ఏదో టార్చర్ ఫీల్ అవుతూ అంటే కంప్లీట్గా ఐసోలేట్ అయిపోతూ మీతో మాట్లాడడానికి ఇష్టపడకుండా ఎప్పుడెప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు తలదించుకొని లేకుంటే తప్పించుకునేదానికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, వాళ్ళ బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసే పనులు కానీ తినే తిండి కానీ లేకుంటే వాళ్ళ ఆలోచన విధానం కానీ నడిచే పద్ధతి కానీ ప్రతి ఒక్కటి మీకు డిఫరెన్స్ కనపడదు. ఇది 2nd పాయింట్. 3rd, అక్కడ మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మంచి స్కూల్లో జాయిన్ చేసి దాంతోపాటు మంచి లక్షల ఫీజులు కట్టేసాం కదా, మొత్తం టీచర్లు చూసుకుంటారు వదిలేస్తారు కదా, దయచేసి ఆ టీచర్తో నెలకొక్కసారి వెళ్ళి, సార్ మేడం మా అబ్బాయి స్కూల్కి వస్తున్నాడు, మా పాప స్కూల్కి వస్తుంది, ఎలా ఉన్నారు, అంతా ఓకేనా, ఏదైనా ప్రాబ్లం ఉందా నాకు చెప్పండి, ప్రతి నెల వెళ్ళి ఆ టీచర్తో కూర్చోండి,
ఎందుకంటే పిల్లలు సాయంత్రం 6 నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో మీకు అంతవరకు మానిటర్ ఉంటుంది కదా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు స్కూల్లో ఉంటారు కాబట్టి స్కూల్ వాళ్ళతో మీరు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికో లేకుంటే పంచాయతీలకు వెళ్ళమంటే మాత్రం బాగా వెళ్తారు కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది అదే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళి మేడం మా అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ మీకు ఏదైనా ప్రవర్తనలో మార్పు కనబడుతుందా ఏదైనా నేను సరి చేసుకోవాల్సి ఉందా లేకుంటే ఎలా చేస్తే ఆ అబ్బాయిలో గ్రోత్ తీసుకురావచ్చని చెప్పి ఇద్దరూ కలిసి ప్రయాణం చేసే విధంగా అడగాలే కానీ ఈ మధ్య ఎలా అయిపోయిందంటే స్కూల్లో ఏదైనా గొడవ జరిగినప్పుడు మాత్రం పంచాయతీలు వెళ్ళడానికి 2 సుమోలు 3 మీడియాలు ఇలా తీసుకొని వస్తూ ఉంటారు దయచేసి దానికోసం కాదండి దయచేసి టీచర్స్తో కలిసి మేనేజ్మెంట్తో కలిసి ప్రిన్సిపల్ గారితో కలిసి మీ పిల్లల యొక్క భవిష్యత్తును ఆరా తీస్తూ వాళ్ళ ప్రవర్తన గురించి తెలుసుకుంటూ మానిటర్ చేస్తూ ఉండండి దయచేసి అతి భయంకరమైనది ఏదైనా ఉంటే ఒక తెలిసి తెలియని వయసులో సబ్స్టెన్స్ కనుక అలవాటు అయితే మాత్రం జీవితాంతం దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం సో దయచేసి టీచర్స్తో కలిసి ఈ విషయాల్లో మాత్రం పేరెంట్స్ అందరూ జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఇది జస్ట్ ఒక అవేర్నెస్ వీడియో ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఇటువంటి వ్యసనాలకు కనుక ఇప్పుడు అలవాటు పడితే మాత్రం దానివల్ల వచ్చే పరిణామాలు మనందరం ఎదుర్కోవాలి దయచేసి ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి బై ది బై నా పేరు సుధీర్ సండ్ర నేను ఒక సైకాలజిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్ని మీకు పేరెంటింగ్కి సంబంధించి కానీ లేకుంటే టీచర్స్కి పిల్లలతో ఎలా కనెక్ట్ అవ్వాలనే విషయంలో కానీ స్టూడెంట్స్ మోటివేషన్ కానీ వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ నా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ వీటన్నిటిలో ఉంటాయి దయచేసి మీరు యూ కెన్ వాచ్ ఇట్ అలా ఇన్పుట్స్ ఏమన్నా కావాలన్నా లేకుంటే డిఫరెంట్ టిప్స్ అవన్నీ కావాలంటే నా వాట్సాప్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది దాని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి యూ కెన్ ఫాలో మీ దేర్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.